హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది మా డాడీ బర్త్డే కేక్ కటింగ్ వ్లాగ్ అండ్ మేము అప్పికొండ బీచ్ కూడా వెళ్ళామన్నమాట. సో అది కూడా షేర్ చేస్తున్నాను. సో చూస్తూ ఎంజాయ్ చేయండి. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ డాడీ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇంపార్టెంట్ సో అక్క నేను కలిపి డాడీకి షర్ట్ గిఫ్ట్ ఇచ్చాము. సో అది కూడా వేసేసామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్పికొండ బీచ్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో అప్పికొండ బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఈ రూట్ అంతా చాలా డేంజరస్గా ఉంది, అందుకే ఎందుకో షేర్ చేద్దామని చెప్పి నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. సో క్లైమేట్ చూసారా, ఆసమ్ ఉంది. స్టీల్ ప్లాంట్ వే అన్నమాట. కరెక్ట్గా అడ్రస్ తెలీదు, బట్ ఆ వే మీరు చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. స్టీల్ ప్లాంట్ నుంచి మనకి ఒక 5 km అనుకుంటా, 5 to 3 km ఉంటుంది చాలా లోపలికి. అండ్ సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి రూట్ ఎలా ఉంది ఏంటి అనేది. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం మధ్యాహ్నం 2 o'clockకే బయలుదేరిపోవాలి, ఎందుకంటే చీకటి పడితే అక్కడ అస్సలు లైటింగ్స్ ఉండవు, ఏమి ఉండవు, అండ్ చాలా డేంజరస్ ప్లేస్ కూడా. సో ఇదంతా రూట్ చూస్తే మీకే అర్థమవుతుంది. సో చూడండి. సో ఇట్ లాస్ట్ వీఆర్ అట్ అప్పికొండ బీచ్ అన్నమాట. సో టైం వచ్చేసి అప్పుడు ఎంత అవుతుంది అనుకుంటున్నారు? సో టైం వచ్చేసి జస్ట్ 5 o'clock అవుతుంది అనమాట అప్పుడు. సో టైంకి అక్కడ ఎలా ఉందో చూసారా? సో కొద్దిగా బేగా బయలుదేరితే మీరు నీట్గా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అనేది అయితే ఆసమ్ ఉంది, బట్ రూట్ కొద్దిగా చాలా కొద్దిగా భయంకరంగా ఉంది. బట్ మీరు లైక్ ఫ్యామిలీతో వెళ్తున్నారు అయితే పర్వాలేదు, లైక్ సింగిల్గా మాత్రం వెళ్ళడానికి అసలు బాగాలేదన్నమాట. సో చూసారు కదా, వేవ్స్ అనేది బాగాలే ఉన్నాయి. నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. మన ఆర్కే బీచ్ ఏంటి అంటే ఇప్పుడు ముందుకు వచ్చేసింది కదా, ఇది కొద్దిగా బ్యాక్కే ఉంది. వేవ్స్ అనేవి కూడా బాగా వచ్చాయి అండ్ పక్కన కొండ, సన్సెట్ అయిపోతుంది అన్నమాట. సో అది ఎలా నేను వ్లాగ్ లైక్ షూట్ చేశాను, వేవ్స్ అనేవి క్లిప్పింగ్స్ అవన్నీ. సో మూన్ వచ్చేసింది అప్పుడే. సో సన్సెట్ అయిపోతుంది, ఇంకా మనకి చీకటి అయిపోతుంది కదా. ఇంకా మేము ఎక్కువసేపు కూడా ఉండలేదు, జస్ట్ ఒక 10 to 15 minutes ఉన్నాము. జస్ట్ అలాగా షేర్ చేశాను మీకు. సో అంతే, ఇంకా వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్ అన్నమాట. సో బీచ్ అయితే అవసరం ఉంది, ఫోటో షూట్స్ వాటికైతే చాలా బాగుంటుంది బీచ్. సో ఆ కొండ పడినట్టు కూడా మనం ఫొటోస్ అవి తీసుకొని చాలా బాగుంటుంది. సో అలా టైం అవుతున్న కొద్ది ఇంకా డార్క్ అయిపోతుంది క్లైమేట్. సో మనం ఇంకా లాంగ్ వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా మేము ఒక 10 to 15 minutes ఉండి ఇంకా బయలుదేరిపోయాము. సో అంతే, వీడియో ఎలా ఉండదు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను తప్పకుండా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే, ఇంకా బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అండ్ నా బర్త్డే వీడియో కూడా 2 parts రిలీజ్ చేస్తాను. సో అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.